పలాస ప్రగతి భవనంలో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిగిరి అపలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా దశాదిశ మారాలని, జిల్లాలో అనేక దశాబ్దాలుగా మరుగున పడినటువంటి ప్రాధాన్యత కలిగిన అంశాలకు ఇటీవల కాలంలో ఒక పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది వలసలపై ఆధారపడిన జిల్లా అని, ఈ ప్రపంచం నలుమూలలా ఒక వలస కార్మికుడు ఉన్నాడంటే అది ఒక శ్రీకాకుళం జిల్లా వాసేనని, మరి దీనిని మార్చాలి, ఈ ప్రాంతం ప్రజలు ఇక్కడే ఉపాధి పొందాలని, ఈ ప్రాంతం ప్రజలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు అందించాలని, జిల్లాని సమగ్రమైన అభివృద్ధి పథంలో నడిపించాలని, ఇటీవల కాలంలో బ్రహ్మాండమైనటువంటి 3 ప్రాజెక్టులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడ్డాయని, అందులో ముఖ్యంగా మూలపేట పోర్టు రాబోయే రోజుల్లో మూలపేట అనేది గొప్పగా అభివృద్ధి చేయబడుతుందని, ఇక మీదట ఇది మూలన ఉండే మూలపేట కాదని, మూలపేట అంటే అభివృద్ధికి మూలస్తంభం అని అభివర్ణించారు. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం మనం, సుమారుగా 978 కిలోమీటర్. అవుట్ ఆఫ్ దిస్ 190+ కిలోమీటర్స్ ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కోస్ట్ లైన్ ఉంది. మోరోవర్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఒక్క హార్బర్ కూడా లేకపోవడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందువలననేమో మన జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా గుజరాత్, గోవా, మంగళూరు, కొచ్చిన్, చెన్నై ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం, అక్కడ కూడా చేపల వేట చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని మార్చాలని, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నటువంటి లక్ష్యంతో బుడగట్ల పాలెంలో ఒక ఫిషింగ్ హార్బర్ని శంకుస్థాపన చేశాం మొన్ననే. 365 కోట్ల రూపాయలు, నాట్ ఓన్లీ హార్బర్, మత్స్య పరిశ్రమని ఇంప్రూవ్ చేయాలి, అక్కడే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి, దానికి ఎల్ఈడికి అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ఫిష్ ఆంధ్ర స్టాల్స్ వస్తూ ఉన్నాయి. మత్స్యకారులందరూ కూడా ఇదే జిల్లాలో వేట చేసుకోవాలి, వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ హార్బర్ని అయితే మనం అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరో ప్రాజెక్టు వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2ని శంకుస్థాపన చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల రంగానికి ఊపిరి పోస్తే దాని కొనసాగింపుగా ఏదైతే నేరడి బ్యారేజ్ రకరకాల లీగల్ ఇష్యూస్ వల్ల ఆలస్యం అవుతుందో, ఇంత ఇంట్రీమ్గా దానికి హిరమండలం రిజర్వాయర్ని ఫుల్ కెపాసిటీ ఆఫ్ 19 TMC తీసుకొని రావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఉట్టా బ్యారేజ్ పైన సుమారుగా ఒక మంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా హిరమండలం రిజర్వాయర్ని ఫుల్ కెపాసిటీకి నింపి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా 2 పంటలు పండేదానికి అవసరమైనటువంటి నీటిని సరఫరా చేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో, డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.